వలసలో నిరుపేదల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపుకి మళ్లీ అధికారంలోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. పొందూరు మండల పరిధిలోని విఆర్గూడెం సచివాలయ పరిధిలో విఆర్గూడెం గ్రామంలో జగనన్న సురక్ష క్యాంప్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమన్నారు. ప్రజలందరూ కూడా శ్రీరామ రక్ష లాంటి కార్యక్రమం అది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రవేశపెట్టారని చాలా విషయాలు మా రమేష్ గారు చెప్పారు, ఎండవీ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఆ జోడికి పోకుండా వర్షం వస్తుంది కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభ ఎన్నికైనటువంటి స్పీకర్ గారిని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు ఒక ప్రతిష్టాత్మక వర్గ ప్రజలకు తనను ఎన్నుకున్నటువంటి ప్రజానీకానికి ఓటర్లకు ఈ ప్రాంతానికి తెలుసుకున్నారు కదా, కాబట్టి ఇక్కడ సర్టిఫికెట్లే మనం ఇస్తున్నామని, అది చాలా భద్రమైనటువంటిది, చాలా విలువైన సర్టిఫికెట్ అని. ఈ సర్టిఫికెట్ మొత్తం సపోజ్ విఆర్గూడెం అని సర్వపురం ఈ రెండు కలిపి ఒక టీసీ కదా, అంతేనా? టీసీ యొక్క సెక్రటేరియట్ కూడా సెక్రటేరియట్ అడిగారు కాబట్టి సెక్రటేరియట్ ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరికి విఆర్గూడెంలో ఏ ఒక్క వ్యక్తికి ఈ పథకాలు అందకుండా అసంతృప్తిగా ఉండకూడదు, అర్హత కలిగితే అర్హత కదా. మీ అందరికీ ఈ పథకాలు ఇచ్చి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రతి ఒక్కరికి అందాలి, ఎవరికి అందలేదు అని అసంతృప్తి ఉండకూడదు. అందుకే సర్టిఫికెట్స్ అన్ని సభకు నమస్కారం. ఈరోజు విఆర్గూడెంలో జరుగుతున్నటువంటి జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ప్రీతమ నాయకులు తమ్మినేని సీతారాం గారికి, వేదికపై ఆశీర్వడినటువంటి ఎంపీపీ ఉషాగర్ గారు, మన డిప్యూటీ సభ్యులు కాంతారావు రాములు గారు, అప్పలనాయుడు గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈ సభ జరుగుతున్నటువంటి పాఠశాల హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు, గౌరవ పాత్రికేయులకు ప్రధాన